హాయ్ హలో నమస్తే. మీ అందరి అభిమానాలు చూరగొంటున్న ఏకైక కుక్కరీ షో డిడి యాదగిరి రుచి ప్రోగ్రామ్ కి స్వాగతం. సో ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన వంటకాన్ని పరిచయం చేయడానికి మేము వచ్చేసాం కుకట్పల్లి మాధవీ నగర్ కాలనీలోని హేమలత గారి. హేమలత గారు నమస్కారం. నమస్కారం సునీల్ గారు. సో ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ కొత్త వంటకాన్ని రుచి చూపించబోతున్నారు? ఈరోజు నేను కోకోనట్ మోమోస్ తయారు చేయడం చూపించాలనుకుంటున్నాను. కోకోనట్ మోమోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోధుమ పిండి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఉప్పు, ఇలాచీ పొడి, నెయ్యి, బాదాం జీడిపప్పు పలుకులు, గుమ్మడికాయ పలుకులు, నీళ్లు. రైట్, మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం. ఇప్పుడు కోకోనట్ మోమోస్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఓకే, కడాయి పెట్టుకున్నాం. కడాయి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ నెయ్యి, ఒక ఇంట్లో తయారు చేసిన నెయ్యి తీసుకొచ్చారు వీళ్ళు. సో ఆ నెయ్యి పెట్టాం. సో నెయ్యి కూడా కాలింది. నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. గుమ్మడికాయ విత్తనాలు వేసి దొరగా వేయించుకోవాలి. ఓకే, మరి నెయ్యి కాగిన తర్వాత అందులో గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఏవైతే ఉన్నాయో అవి వేశారు. వాటిని కొంచెం ద్వారగా వేయించుకోవాలంట. వేయించుకున్న తర్వాత ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము వేసి కొంచెం కలర్ చేంజ్ వచ్చే అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి కాగిన తర్వాత అవి వేగుతుంటే మంచి అరోమా వస్తుంది. నాకు ఇప్పుడే ఆకలేస్తుంది. అంటే మోమోస్ అంటే జనరల్గా పిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఇది ఖచ్చితంగా చైల్డ్ డిష్ ఫుడ్, అంటే చిన్నపిల్లల ఫుడ్ అని చెప్పొచ్చా? ఆయిల్ కూడా లేదు కాబట్టి. ఓకే, సో మనం నూనె కూడా వాడట్లేదు. ఈ మధ్యన అందరూ కూడా ఫ్యాటీ అయిపోతున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ అన్ని తిని తిని. సో ఇది మంచి హెల్దీ ఫుడ్, అలాగే టేస్టీ ఫుడ్ అన్నమాట. పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడతారు. అన్ని కూడా ఇప్పుడు వేగిపోయినాయి. ఇందులోనే పచ్చి కొబ్బరి వేసి వేయించుకో. ఓకే ఫైన్. సో జీడిపప్పు అలాగే బాదం పప్పు, గుమ్మడి గింజలు అన్ని కూడా దోరగా వేగినాయి. వేగిన తర్వాత అందులోనే పచ్చి కొబ్బరి తురుముని వేస్తున్నారు. పచ్చి కొబ్బరి తురుము ఎంతసేపు ఇట్లా అంటే పచ్చివాసన పోయేంత వరకు? కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా దాన్ని వేపుకుంటూ ఉండాలి డ్రై ఫ్రూట్స్లోనే. సో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మెడిటేషన్ క్లాసెస్ వెళ్తాం. ఓ, సహజంగా మెడిటేషన్ వైపు ఎందుకు, అంటే ఎందుకు ఆకర్షితులయ్యారు, అట్రాక్ట్ ఎందుకు? మా హస్బెండ్ వాళ్ళంతా మెడిటేషన్ చేసేవాళ్ళు. ఓకే, అప్పటి నుంచి నాకు అలవాటు. సో ఎక్కువగా జనరల్గా మీ నోటి నుంచి వచ్చే మాట శ్వాస మీద ధ్యాస. ఓకే ఫైన్. సో జనరల్గా స్టేజెస్ ఉంటాయి కదా మెడిటేషన్లో? స్టేజెస్ అంటే చాలా డీప్గా వెళ్ళిపోతూ ఉంటారు. 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి అవర్స్ టుగెదర్ కూర్చుంటారు మెడిటేషన్. సో మీరు ఎక్కడ దాకా వచ్చారు? ఒక సిట్టింగ్లో 3 అవర్స్. 3 గంటలు ధ్యానంలో కూర్చుంటారు ఏకాగ్రత. పౌర్ణమి మెడిటేషన్స్, అమావాస్య మెడిటేషన్స్ జరుగుతాయి. ఓకే ఫైన్. సో మొత్తానికి మెడిటేషన్లో కూడా ఉత్తీర్ణులు అనమాట. చాలా ప్రావీణ్యంగా 3 గంటల పాటు ధ్యానంలో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. సో సో గ్రేట్ అండి హేమలత గారు, చాలా మంచి విషయం చెప్పారు. సో కొబ్బరి కలర్ మారింది. మీరు చూసుకున్నట్లయితే లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అనమాట. ఈ టైంలోనే దాంట్లో బెల్లం తురుము వేసుకోవాలి. కోకోనట్ తురుము 1 కప్ అయితే 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుము మనకి ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, ఎవరికి స్వీట్ తగ్గట్లుగా వాళ్ళు ఒక్కొక్కళ్ళు తీపిలో వేరువేరుగా పరిణామాలు వాడుతూ ఉంటారు కాబట్టి. సో మీ నోటికి స్వీట్కి తగ్గట్లుగా ఎంత కావాలో అంత వేసుకోండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం వేసి అది కరిగేంత వరకు, మెల్ట్ అయ్యేంత వరకు సరిపోతుంది. సో వేగినటువంటి పచ్చి కొబ్బరి తురుములోనే మనం బెల్లం వేసుకుంటున్నాం. బెల్లం బాగా కరుగుతుంది ఆ వేడికి. కరిగిన తర్వాత ఇది ఒక మిక్సర్ లాగా దగ్గరికి పడుతూ ఉంటుంది అన్నమాట. సో మంచి స్వీట్ టెక్స్చర్ వచ్చేసింది అప్పటికే. కలర్ఫుల్గా కూడా ఉంది బెల్లం. నెయ్యిలో కరుగుతుందంటే మంచి స్మెల్ వస్తూ ఉంది. ఓకే, సో ఒక మంచి కొబ్బరి లౌజ్ లాగా తయారవుతుంది. దీంట్లో ఇప్పుడు ఇలాచీ. సో ఇలాచీ పౌడర్ ఇలా మొత్తం వేసాను.
అన్ని సువాసనలు గుప్పుతున్నాయి. మంచి స్వీట్ అంటే ఫస్ట్ నెయ్యి అండ్ తర్వాత బెల్లం, ఇప్పుడు ఇలాచీ పౌడర్. సో అందులో డ్రై ఫ్రూట్స్ వేగిన స్మెల్, సో మంచి అరోమా వస్తుంది ఆల్ టుగెదర్. నాకైతే మౌత్ వాటరింగ్ అవుతుంది అన్నమాట. మనకి ఈ హెల్దీ ఐటమ్ని పరిచయం చేయడం కోసం కర్నూలు నుంచి హేమలత గారు హైదరాబాద్ వచ్చారు. సో చాలా థ్యాంక్స్ అండి మా కోసం ఇంత దూరం ప్రయాణం చేసి మాకు ఈ ఐటమ్ని పరిచయం చేస్తున్నారు. సో దగ్గర పడిపోయింది అండ్ వ్యూవర్స్ నెయ్యి కూడా కక్కేస్తుంది. సో అంటే అయిపోయినట్టు లెక్క. సో మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత నెయ్యి బయటకు వచ్చేస్తుంది, ఆ టైంలో దాన్ని తీసి చల్లార్చుకోవాలి పక్కన. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మోమోస్ తయారు చేయడానికి గోధుమ పిండి తడుపుకోవాలి. సో కోకోనట్ మోమోస్ని అంటేనే మనం ఔటర్ లేయర్ అండ్ ఇన్నర్ లేయర్ రెండు కూడా చాలా ముఖ్యం. సో అందులో మనం ఇన్నర్ లేయర్ స్వీట్ ఐటమ్ని తయారు చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఔటర్ లేయర్ అంటే బయట దాన్ని కప్పే పదార్థాన్ని తయారు చేసుకున్నాం. దాన్ని ఎలా తయారు చేయాలో చెప్పండి హేమలత గారు. ఓ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకోవాలి. ఓకే. సో జనరల్గా మోమోస్ అంటే మైదా పిండితో చేస్తూ ఉంటారు, అది మైదా అనేది కూడా ఎక్కువ తింటాం కూడా మంచిది కదా అంటారు. ప్రాసెస్ ఫుడ్ అవుతుంది మైదా, అందుకని గోధుమ పిండి తీసుకోవడం అయింది. మీరు ఇందులో ఏ స్వీట్ అయినా కూడా కొంచెం ఒక పించు సాల్ట్ వేయాలి. ఆ సాల్ట్ వేస్తున్నాము ఒక పించు. తర్వాత వాటర్ తీసుకొని దీన్ని చపాతి ముద్దలా కలుపుకోవాలి. జనరల్గా మోమోస్ అంటే మైదా పిండితో చేస్తూ ఉంటారు. ఇండోనేషియాలో ఈ ఐటెం చాలా ఫేమస్. అయితే అటువంటి ఫుడ్ అనేది మనకి చాలా మంచిది కాదు, ఎందుకంటే మైదా తినడం వల్ల అది కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా కొవ్వు పదార్థం లాగా అవుతుంది. సో చిన్నపిల్లలకి అనేది చాలా హానికరం. అటువంటి ఐటమ్ని యాడ్ చేయకుండా కొత్తగా చక్కగా ఒంటికి మంచిదైన వీట్ని వాడుతున్నారు, గోధుమ పిండిని వాడుతున్నారు. అన్నీ కూడా ఇందులో పౌషక విలువలే. సో చిన్నపిల్లలు ముఖ్యంగా దీన్ని తినాలి, ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉంటారు ఈ ఫుడ్ని తింటే. మనం జనరల్గా నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటున్నామో ఔటర్ లేయర్ని అట్లానే కలుపుకుంటున్నాం కదండి. నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, పిండి అంతా కలిసిపోయిన తర్వాత అదంతా ఒక దగ్గరికి వచ్చేసిన తర్వాత అప్పుడు నెయ్యి వేస్తున్నారు హేమలత గారు. సో నెయ్యి ఎంత వేయాలంటారు? కొంచెం పిండి అంటకుండా ఉండడానికి. సో హాఫ్ స్పూన్ కంటే తక్కువ, అంటే జస్ట్ ఆ పిండి ఏదైతే ఉందో అది వేళ్ళకి అంటకుండా ఉండడానికి, మోమోస్ చాలా స్మూత్గా రావడానికి నెయ్యిని వాడారు హేమలత గారు. సో అయిపోయింది మొత్తానికి చపాతీ పిండిని మనం చేసేసాం. సో దాన్ని వెంటనే మనం ప్రాసెస్ చేసేయచ్చా లేదంటే కాసేపు ఏమన్నా? ఒక 5 మినిట్స్. పిండి తయారైపోయిన తర్వాత పిండి ఉండగా చేసిన తర్వాత కాసేపు పక్కన పెడితే అందులో ఒక స్మూత్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో చపాతీ పిండి నానబెట్టి 5 నిమిషాలు అయిపోయింది కదా హేమలత గారు? అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ చపాతీ పిండిని పూరిలా ఒత్తుకోవాలి. ఓకే, సో ఉండలు చేస్తున్నారు. సో మెడిటేషన్ కాకుండా ఇంకేం చేస్తుంటారు? అంటే కుకింగ్ అంటే బాగా ఇష్టమా? కుకింగ్ అంటే ఇష్టమే. ఇంకా ఎక్స్ట్రా అంటే మా ఏరియాలో కోలాటం ఉంది. మేము తిరుపతిలో, శ్రీశైలంలో చాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా అదృష్టవంతులు. సో అందులో ఎంతసేపు పాడుతూ ఉంటారు? అంటే జనరల్గా కోలాటం స్టార్ట్ చేస్తే చాలా ఆపరు అనమాట, తొందరగా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. అంటే ఒక్కొక్క టైం ఉంటుంది సునీల్. మనకి టీటీడీలో అంటే తిరుపతిలో అంటే మాడవీధులు అన్నీ చేయాలి, అంత మాడవీధి అంతా చేయాలి. ఓకే, స్టార్ట్ మాడవీధి మొత్తం ఆ వీధులు మొత్తం తిరగాలంటే ఎంతసేపు పడుతుంది? 2 అవర్స్ పైన పట్టింది. 2 గంటలు నాన్ స్టాప్గా పాటలు చేస్తూనే ఉండాలి. సో గ్రేట్. 10 నిమిషాలు, 8 నిమిషాలు అంటేనే నార్మల్గా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటేనే ఒళ్ళంతా హోనం అయిపోయి చెమట్లు కక్కేస్తూ ఆయాస పడుతూ ఉంటాం. మరి 2 గంటలు సాధ్యం అంటే ఎలా సాధ్యం అవుతుంది మీకు? అందులోనూ హౌస్ వైఫ్స్గా ఉండి అటు ఇల్లును చక్క పెడుతూ ఇటు 2 గంటలు మీరు నాట్యం ఆడడానికి గల శక్తిని ఎలా సమకూర్చుకుంటున్నారు? శక్తి అనేది కాదు, ముందు మన ఇంట్రెస్ట్ కూడా ఉంటే భగవంతుడే చూసుకుంటాడు. చూసుకుంటాడు. మాడవీధుల్లో నృత్యం చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అటువంటి మహత్కర భాగ్యం అనే అంటా నేనైతే చాలా. మేము అది ఇంకొకటి మేము అది చేసి వచ్చిన తర్వాతనే కోవిడ్ వచ్చింది, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఎవరికి ఛాన్స్ లేదు. అరే, సో ఇప్పుడు మళ్ళీ టైమింగ్స్ అన్ని మారినట్టు ఉన్నాయి. అన్ని మారినాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా, ఇప్పుడు పర్మిషన్ కూడా లేదు. ఏమంటే మాకు అది మా అదృష్టం అంతే. ఖచ్చితంగా ఇప్పుడు ఇది కోకోనట్ మోమోస్ తయారు చేయడానికి పూరిలా అవుతున్నాను. సో చిన్న చిన్న బాల్స్ లాగా పెట్టుకున్నారు, అంటే చిన్న చిన్నగా. మనం జనరల్గా చపాతీలు అంటే చాలా పెద్ద పెద్ద ఉండలు తీసుకుంటాం, కానీ అదే చపాతీ పిండిని మోమోస్ కాబట్టి చిన్న చిన్నగా తయారు చేస్తున్నారు. సో అందులో పొడి పిండి వేసి చపాతీ, పెద్ద తేడా ఏం లేదు. చపాతీని ఎలా ఒత్తుకుంటామో అట్లానే.
సో లాస్ట్ టైం బ్రహ్మోత్సవాలు ఎప్పుడు పాల్గొన్నారు అంటే లాస్ట్ ఇయర్ బ్రహ్మోత్సవాలు ఎవరికి అలౌ లేదు కదా 2019 లో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నవరాత్రిలో జరుగుతాయి అప్పుడు పార్టిసిపేట్ సో నైస్ అండి నాకు నిజంగా మీతో ఇంతసేపు నేను గడపడం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను చేసుకున్నారు మొత్తానికి అయిపోయినాయా అయిపోయినాయి చిన్న పూరిలా వచ్చేసుకున్నాం సో చూసారు కదా చపాతీ పిండినే మనం పూరి పిండి లెక్క ఉత్తుకున్నాం అన్నమాట సో చిన్న సైజులో పూరీలు ఎలా ఉత్తుకుంటామో ఇళ్ళల్లో ఎలా చేసుకుంటామో ఆ సైజులో చేసుకుంటాం మీరు కూడా ఇదే ఫాలో అయ్యి ఇట్లానే చేయండి నెక్స్ట్ ఏం చేయాలండి మోస్ట్లీ అది స్టఫ్ చేసినాం కదా కోకోనట్ది కోకోనట్ పూర్ణం ఇప్పుడు ఈ పూరి మీద ఉత్తుకొని మోమోస్ లాగా చేసుకోవాలి సో ఎంత కావాలంటే అంత అంత పెట్టుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మోమోస్ అంటే జనరల్గా ఉండలాగా కట్టేసేసి చపాతి పిండిలా వచ్చడం కాదు మోమోస్ అంటే ఒక టైప్ ఆఫ్ శంఖం లాగానో లేదా ఒక టైప్ ఆఫ్ థింగ్లో డెకరేట్ చేస్తూ ఉంటారు చాలా అందంగా తయారు చేస్తారు దాన్ని వినాయక చవితి అప్పుడు వినాయక చాలా ఇష్టమైన ఐటమ్స్లో కుడుములు మోదకాలు అనేవి ప్రప్రథమంగా ఉంటాయి ఆ రెండు లేదా వినాయక చవితి సర్పం సో ఆ టైప్లోనే ఈ మోమోస్ని కూడా మోదకాలు లెక్క తయారు చేసుకున్నారు ఎన్నేళ్ళు అయింది కోలాటం స్టార్ట్ చేసి 4 ఇయర్స్ నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారా అంటే ఇది ఎట్లా స్టార్ట్ చేశారు మా ఏరియాలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది వినాయక చవితి ఉత్సవాలు కూడా 9 రోజులు జరుగుతాయి అక్కడ చేసుకోవాలని మా ఏరియా మా అపార్ట్మెంట్లో వాళ్ళు మా ఏరియా వాళ్ళు అంతా కలిసి గ్యాదర్ అయ్యి ఒకటి డెసిషన్ తీసుకొని మా ఓన్గా మా అత్త కూతురు ఉంది సరే ఓన్గా ఇది సాంగ్స్ ప్రిపేర్ సాంగ్స్కి కోలాటం ప్రాక్టీస్ చేపిస్తుంది నాలుగు సంవత్సరాలు అయిందన్నారు కదా ఎన్ని పాటలు చేయగలరు అంటే ఎన్ని పాటలకి ప్రాక్టీస్ అయి ఉన్నారు మేము ఇప్పుడు దాకా 30 పాటల దాకా ప్రాక్టీస్ చేసుకుంటాం 30 పాటలు సో 2 గంటల సమయం ఖచ్చితంగా కంటిన్యూస్గా కోలాటం ఆడుతున్నారంటే 30 పాటలు సరిపోతాయి కదా అంటే ఒకటేసారి కాదు ఒకసారి ఈ తిరుపతిలో అయితే 30 పాటలు దగ్గర దగ్గర చేసేసినాము ఇంకా వేరే మామూలు కళ్యాణంలో వినాయక చవితి ఉత్సవాలు అయితే 6 పాటలు 7 పాటల దాకా చేయాలి రామమోస్ తయారైపోయినాయి ఓకే సో రామమోస్ చూసారు కదా సో దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తున్నారా లేదంటే స్టీమ్ చేస్తున్నారా ఫ్రై కాదు స్టీమ్ చేస్తున్నాం ఓకే సో ఫ్రై అయితే ఆయిల్ వాడ ఆయిల్ ఆయిల్ ఇది ఉంది స్టీమ్ ది అయితే హెల్తీ పర్పస్ లో స్టీమ్ చేసుకుంటాం ఓకే సో ఇడ్లీ ఉడకబెట్టినట్లు స్టీమ్ ఓకే సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి స్టీమ్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఓకే అందులో వాటర్ పోసుకోవాలి ఎన్ని పోసుకోవాలి జనరల్ గా ఇడ్లీ కంటే ఒక పెద్ద గ్లాస్ మైన ఓకే ఫైన్ ఇడ్లీకి ఎట్లా పోసుకుంటామో అలానే ఇంకా కొంచెం ఇవి వేడెక్కేంత వరకు ఉండాలి అంత లోపల బ్రష్ తీసుకొని దీనికంతా సో జనరల్గా స్టీమ్ చేద్దాం అని అన్నాము అయితే ఇడ్లీ పాత్రం తీసుకున్నాం కానీ ఇడ్లీ వేసే ఆ ప్లేట్లని కాదు ఇక్కడ మనం సపరేట్గా ఏం తీసుకుంటున్నాం అంటే మోమోస్ని ఉడకబెట్టడానికి జల్లెడ లాంటి గిన్నెని తీసుకుంటున్నాం సో ఇదంతా అడుగున మన ఇళ్లలో జనరల్గా ఉంటాయి సో ఇటువంటి జల్లెడలో మనం నెయ్యి రాసుకుంటున్నాం అడుగున సో నెయ్యి మోమోస్ అట్టుకోకుండా ఈ ప్లేట్కి నెయ్యి రాసుకుంటున్నాం ఇందులోనే ఆ మోమోస్ తినలో పెట్టేసి సో మోమోస్ని మనం జల్లెడలో నెయ్యి రాసుకున్న దాంట్లోనే ఈ మోమోస్ని పెట్టుకోవాలి అలా డిస్ప్లేస్ చేసుకోవాలి మోమోస్ అన్నీ ఇందులో పెట్టుకొని దీనికి ప్రస్తుతం నెయ్యి పూసుకోవాలి ఓకే కింద అడుగునే కాదు సో మోమోస్కి కూడా నెయ్యిని పూస్తున్నారు సో ఆ జల్లెడ లాంటి పాత్రని అందులో డిప్ చేస్తున్నారు దీన్ని పెట్టుకున్న తర్వాత క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలి సో ఇలా ఎంతసేపు వాయి ఉడకాలంటారు స్టీమ్లో ఒక 10 నిమిషాల పాటు మోమోస్ అనేవి ఉడకాలి ఉడికిన తర్వాత మనకు అది తెలుస్తుందంట ఎందుకంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇవి ఉడికేలోపు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి టిప్ డీప్ ఫ్రై ఐటమ్ చేసేటప్పుడు బజ్జీలు పకోడాలు వడలు అలాంటివి చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఆయిల్లో దొడ్డుపూదు ఒక క్రిస్టల్ వేసి డీప్ ఫ్రై ఐటమ్ చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవచ్చు హేమలత గారు మొత్తానికి మోమోస్ రెడీ అయిపోయినట్టున్నాయి ప్లేట్ మొత్తం కూడా ఆవిరి కప్పేసింది ఇట్లా అంటే అతుక్కోకుండా ఉండాలి ఓకే మోమోస్ రెడీ అయిపోయినాయి అని చెప్పడానికి ఇట్లా టచ్ చేస్తే మన వేళ్ళకి అది అంటుకోకూడదు అండ్ కింద కూడా అంటుకోకూడదు సో డిష్ అవుట్ చేసేసుకుందాము మోమోస్ రెడీ అయిపోయినాయి రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పు సో రుచి చూద్దాం రుచి చూడడానికి నేను ఒక్కడే చూడను సో మీ అమ్మగారు అండ్ మరదలు కూడా ఉన్నారని తెలిసింది సో వాళ్ళతో కలిసి రుచి చూద్దాం రుచి చూసే ముందు కోకోనట్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి మీకోసం కోకోనట్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి పచ్చి కొబ్బరి తురుము బెల్లం తురుము ఉప్పు
इलाची पड़ी नै बादाम जीड़ीपप्पु पलकुलु गुम्मडकाय पलकुलु नीळ्ळु कोकोनट मोमोस् तयारु चेसे विधानं मोदट ओक बांडीलो 2 स्पून्स नेय्यि वेसि अंदुलो ड्राई फ्रूट्स वेयिंचुकोवालि ड्राई फ्रूट्स द्वारगा वेगिन तर्वात अदे बांडीलो पच्चिकोब्बरि तुरुमु वेसि अदि कूडा लैट ब्रौनिश् कलर वच्चेंत वरकु वेयिंचुकोनि बेल्लं तुरुमु कूडा अदे बांडीलो वेसुकोनि कलुपुकोवालि बेल्लं पूर्तिगा करिगिपोयिन तर्वात ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని తగినంత నీరు పోసి చపాతీ ముద్దలా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని కాసేపు పక్కన ఉంచుకోవాలి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న తర్వాత గోధుమ పిండిని చిన్న పూరిల్లాగా ఒత్తుకోవాలి దాని మధ్యలో కొబ్బరి పూర్ణం మిశ్రమాన్ని పెట్టుకొని మోదకాలులాగా తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఒక రంధ్రాల గిన్నె తీసుకొని నెయ్యిని బ్రష్ తో లైట్ గా పూసి అందులో పైన తయారు చేసినటువంటి ఈ మోమోస్ ని పెట్టుకొని వాటిపైన కూడా నెయ్యిని రాయాలి అలా రాసిన దాన్ని స్టవ్ వెలిగించుకొని దాని మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొంచెం నీళ్లు పోసి అవి హీట్ ఎక్కేదాకా ఉండాలి అవి ఆవిర్లు వచ్చిన తర్వాత జల్లడికిలో ఏవైతే మోమోస్ పెట్టుకున్నామో వాటిని ఈ ఆవిర్లు కక్కుతున్నటువంటి గిన్నె మీద పెట్టి దాని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేయాలి 10 నిమిషాల పాటు అలా ఉడకనివ్వాలి 10 నిమిషాల తర్వాత ఉడికిపోయిన వాటిని తీసి సర్వింగ్ ప్లేట్ లో డిష్ అవుట్ చేసుకుంటే కోకోనట్ మోమోస్ రెడీ సో హామలత గారి అమ్మగారు అలాగే మరదల గారి ఇద్దరు వచ్చేసారు సో టేస్ట్ చేద్దాం సో కోకోనట్ మోమోస్ ని నాతో పాటు మీరు కూడా టేస్ట్ చేసి హేమలత గారికి ఎలా ఉందో చెప్పాలి ప్లీజ్ స్వీట్ కదా చాలా అద్భుతంగా ఉంది గోధుమ పిండి కూడా చక్కగా ఉడికింది అండ్ ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అమ్మా ఎలా ఉంది చాలా బాగుంది ఎలా ఉంది చాలా యమ్మీగా ఉంది వదిన సూపర్ మోమోస్ వెరీ సూపర్ హేమలత గారు నిజంగా చాలా ది బెస్ట్ ఫుడ్ ని నాకు ఎక్స్‌పీరియన్స్ చేశారు ఎంత చక్కగా ఉందంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఫుడ్ ని ట్రై చేయండి పిల్లలు కూడా 100% దీనిని ఆస్వాదిస్తూ తింటూ స్వాహ చేస్తారు